సెలబ్రిటీలు ప్రేమలు పెళ్లిళ్ళు విడాకులు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక బుల్లితెర జంట విడిపోయినట్లు తెలుస్తుంది. బుల్లితెర హీరో ప్రీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసు మమత సీరియల్తో అతను కెరీర్ ప్రారంభించాడు. ఈ సీరియల్ సూపర్ హిట్గా నిలవడంతో ప్రీతం చరణ్కు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇకపోతే ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్లో నటిస్తున్నాడు. ఇక చరణ్ నటి మానసాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎన్నో షోస్లో పాల్గొన్నారు కూడా. అయితే గత కొంతకాలంగా ఈ జంట మధ్య విభేదాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారని తెలుస్తుంది. కొన్ని రోజుల నుంచి మానస చేసే యూట్యూబ్ బ్లాగ్స్లో చరణ్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అభిమానులందరూ చరణ్తో మీరు విడిపోయారా, విడాకులు తీసుకున్నారా అని ప్రశ్నిస్తుంటే చివరికి మానస తన మనసులోని మాటను బయటపెట్టింది. చరణ్ తాను విడాకులు తీసుకోలేదు కానీ విడిగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇద్దరం తప్పులు చేశామని కానీ ఆ ఫలితం మాత్రం తానే అనుభవిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తనకున్న సంపాదన కేవలం ఈ యూట్యూబ్ మాత్రమే అని, ఆ విషయాన్ని సిగ్గు లేకుండా చెప్తున్నా అని చెప్పుకొచ్చింది. గత 4 నెలలుగా ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని అడిగి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఇప్పుడు చెప్తున్నట్లు తెలిపింది. విడాకులు కావాలని కూడా కోరుకోవట్లేదని కానీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పింది. ఇప్పుడు కూడా తాను స్టాండ్ తీసుకోకపోతే తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే రీసెంట్గా ప్రీతం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశాడు. అదేమిటంటే, ప్రేమ ఒక వంతెను నిర్మించగలిగితే నా పిల్లలతో కలిసి ఉండడానికి నేను 1000 మైళ్ళు నడుస్తాను, దూరం బంధాన్ని విచ్ఛిన్నం చేయదు అని ఎమోషనల్గా ఒక వీడియోని షేర్ చేశాడు. ఏది ఏమైనా వీళ్ళిద్దరూ కలవాలి అని మనమందరం కోరుకుందాం. నువ్వే కదా.